हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स प्रति ఒక్కరు కూడా ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే గనక వెంటనే మన రత్న కాంపిటీటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి। సో ఫ్రెండ్స్ ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్లు, సో ఇది చాలా ప్రధానమైనటువంటిది। ప్రస్తుతం కాంపిటీటివ్ ఫీల్డ్ లో ఏపీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి ఇది ఒక హాట్ టాపిక్। చాలా చక్కగా ప్రతి ఎగ్జామ్ లో కూడా మరి మనకి 4 నుంచి 5 6 మార్కులు వచ్చేటువంటి టాపిక్ ఇది। నేను భారీ స్థాయిలో 10-20 20-30 30-40 చెప్పను, మినిమం ఒక 5 నుంచి 8 మార్కుల వరకు కూడా ఒక 6-7 మార్కుల వరకు అవకాశం అయితే గనక ఉంది। సో మనం ఇది ఈ టాపిక్స్ ని అసలు ఎలా చదవాలి ఏంటి దీని మీద మనం నేను క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను। ఈ బుక్స్ కు సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్, ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్లకు సంబంధించి బెస్ట్ బుక్స్ అనేది నేను ఇచ్చాను కింద। టెలిగ్రామ్ గ్రూప్ లోనేమో మనం బిట్స్ ప్రాక్టీస్ పెడుతున్నాము, వాటికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ క్లాస్ అనేది వీడియో చేస్తా ఉన్నాను, ఓకేనా। సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏ బిట్స్ పెట్టాము ఏంటి ఆ కథ అంతా కూడా నేను చెప్తాను జాగ్రత్తగా, మీరు ప్రతి బిట్ మీరు చూడండి మా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది। టెలిగ్రామ్ గ్రూప్ ఏంటన్నానంటే రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొట్టండి, పబ్లిక్ ఛానల్ కదా పబ్లిక్ గ్రూప్ కదా, రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొట్టండి చక్కగా వస్తుంది మీకు, ఓకేనా। సో ఫ్రెండ్స్ చూడండి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు ఉంది కదా, సో మనం విడిపోవడానికి అంటే ఆంధ్ర తెలంగాణ ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ కథ అని అంటే కనుక అసలు దాదాపుగా మనకి ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు చూసారా, తెలుసా పివి నరసింహారావు। సో పివి నరసింహారావు గారి కాలానికి ముందు నుంచి అంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మనకి జై తెలంగాణ ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చినాయి, అర్థమైందా। ఏదేదో ఇప్పుడు ఇప్పుడుది ఏం కాదు, ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి కొంతమంది ఏమో ఇవాళ వచ్చినాయి నిన్న వచ్చినాయి మొన్న వచ్చినాయి ఆళ్ళు ఎత్తి ఏళ్ళు ఎత్తి మనుషులుగా డబ్బు ఏదేదో చెప్పుకున్నారు, అవన్నీ మనకొద్దు। సో చరిత్ర ప్రకారం మనం ఏంటంటే ఇక్కడ ఈ చట్టం ప్రకారం ప్రాచీన కాలంలో 1969 నా గుర్తున్నంత వరకు 1969 జై తెలంగాణ ఉద్యమం వచ్చింది మొదటిగా 1969, అర్థమైందా। సో 1969 జై తెలంగాణ ఉద్యమం వచ్చింది, సో ఆ తర్వాత మళ్ళా 1971 ఇదండి 1971 మళ్ళీ మనకి జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది, ఎప్పుడు జై ఆంధ్ర ఉద్యమం। సో ఆ తర్వాత అప్పుడే అదే టైంలో మనకి ఎవరున్నారయ్యా 71 అంటే మనకి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ఆ టైం, పాములపత్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు గారు చేస్తున్నటువంటి ఆ సమయం అంటే మనకి ఏమేం కనపడుతున్నాయి అని అంటే మొదటిగా ఇక్కడ మొదటిగా తెలుసుకోవాల్సినటువంటిది ప్రధానంగాను సో జై తెలంగాణ ఉద్యమం 1969 జై ఆంధ్ర ఉద్యమం 1971 ఆ తర్వాత కాలంలో మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం సో 2009 మరణం జరిగింది, ఆ తర్వాత నుంచి కూడా మళ్ళా ఉద్యమాలు అనేది ప్రారంభమైంది 2009 నుంచి కూడా। సో 2009 నుంచి ఎప్పుడైతే ప్రారంభమై బలం చేకూర్చబడిందో సో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒకవైపునేమో తెలంగాణ ప్రాంతంలో మా తెలంగాణ ప్రాంతం సో తెలంగాణ మాకు కావాలి ఆంధ్ర నుంచి మేము విడిపోతాము సో మా బంగారు తెలంగాణ మా తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు సో ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే వచ్చాయో సో తెలంగాణ ఆంధ్ర విడిపోవడానికి సో కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు జరిగినటువంటి రాజకీయాలు అల్టిమేట్ అంతా కూడా ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ ఆర్టికల్ 3 ప్రకారం మరి ఇక్కడ చట్టాలు చేశారు
శాసనసభలో తీర్మానాలు చేశారు రాష్ట్రానికి. అదేనా రాష్ట్రంలో శాసనసభలు ఏమన్నారు వ్యతిరేకించి పంపించారు. సో వ్యతిరేకించి పంపించిన అల్టిమేట్ పవర్ ఎవరిది? అవశిష్ట అధికారాలు కాబట్టి కేంద్రానికి అధికారం ఉంది. సో కేంద్రంలో రాజ్యసభ లోక్సభ ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు చట్టం మీద 2014లో ఆమోదం పొందింది ఎట్టకేలకి. సో ఈ 2014లో పొందినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు ఉంది కదా, సో ఈ సవాళ్ళ చట్టంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళ చట్టంలో ఏం చెప్పింది అని అంటే, మనకి దామాషా పద్ధతి అంట, ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దామాషా పద్ధతి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా నిష్పత్తి అంటాం. సో ఆంధ్రాకి 58 అర్థమైందా, సో ఆంధ్రాకి 52 అక్కడ 48 అంటే ఏదైనా సరే మనకి ఆస్తులు కానీ అప్పులు కానీ ఆదాయాలు కానీ ఏదైనా మనకి జనాభా ప్రాతిపదిక మేరకు అనేది ఇక్కడ విభజన అనేది జరుగుద్ది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళ చట్టం ప్రకారం మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయ్యా? రాజ్యాంగం వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళ చట్టం వేరు. సో రాజ్యాంగంలో అయితే కనుక 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రాకైతే విభజన సవాళ్ళ చట్టంలో మొత్తం షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయ్యా అంటే 13 ఉన్నాయి షెడ్యూల్స్. మనకి అక్కడ 25 భాగాలు ఉన్నాయి. అర్థమైందా? అక్కడ ఎన్ని? 25 భాగాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి అనంటే, మనకు భాగాలు తక్కువ ఇక్కడ, ఇక్కడ భాగాలు తక్కువ, 12 భాగాలు ఉన్నాయి. సో ఇక్కడ 13 షెడ్యూల్స్, 12 భాగాలు. ఓకే, సెక్షన్స్ ఉన్నాయి, సబ్ క్లాజులు సెక్షన్స్ ఉన్నాయి దాదాపు. సో సెక్షన్స్ అనేది 108 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి సెక్షన్స్? 108 ఉన్నాయి. అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ శ్వేతపత్రాలు ఒకటి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి, మామూలు కాదు. సో ఇలాగా వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నాడు ఏంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పొందుపరిచాను. ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక మీరు చూడండి ఓకేనా. అందులో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి విధానం ఏంటి అంటే, ఒక్కొక్క బిట్టు చక్కగా చెప్తా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాను, మీరు వినండి ఓకేనా. మీరు దయచేసి వీడియో వినకుండా మాకు బిట్లు ఎట్టేయండి, మీకు క్లాస్ రూమ్లో అయితే కనుక ఆ బిట్లు చెప్పే బ్యాచ్ ఉంటుంది కాబట్టి అలాగే ఉంటుంది, మనం అలా ఉండదు. చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది ఓకేనా. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ జిల్లా కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత తెలంగాణలో ఉంది? అంటే మనకి కొంత భాగం ఉంది, మరికొంత భాగము తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది? ఇది మీ అందరికీ తెలుసు. ఆప్షన్స్ ఎందుకు? అందరికీ తెలుసు. ఎక్కడ? ఖమ్మం. సో ఖమ్మంలో రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి కదా, సో రెవెన్యూ డివిజన్స్ అంతా వాళ్ళకి. అలాగే విడిపోయిన తర్వాత దాదాపుగా నాకు గుర్తున్నంత వరకు అక్కడ 226 గ్రామాలు అనుకుంటా మళ్ళా ఆంధ్రాకి కలిసింది, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి కూడా కలిసినటువంటి ప్రాంతాలు. అదే వేలేరు కుక్కనూరు ఉన్నదే లేదా, వేలేరుపాడు కుక్కనూరు అక్కడున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా. సో ఇది ఆంధ్రాకి అంటే పశ్చిమ గోదావరిలో కలిసినటువంటి బార్డర్ అన్నమాట ఖమ్మంలో. సో ఖమ్మం జిల్లాలో మనకి కొంత ప్రాంతం ఖమ్మంలో ఉన్నాయి, కొంత ప్రాంతం అనేది మళ్ళీ ఆంధ్రాలో ఉన్నాయి. అంటే ఏ జిల్లాలో సగం సగం ఉన్నాయ్యా అంటే కనుక ఈ యొక్క విభజన సవాళ్ళ చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాను గుర్తెట్టుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ జిల్లా కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత తెలంగాణలో ఉంది అని అంటే ఖమ్మం జిల్లాలో ఉంది, ఖమ్మం జిల్లాలో. ఎందుకంటే మనకి ఉమ్మడి రాజధాని కదా, సో దాదాపుగా 2014 అంటే 2024 వరకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా పెట్టాలని శివరామకృష్ణ కమిటీ అనేది చెప్పిందో లేదో అది మీరు చూడండి. కొంత అందులో కూడా కొన్ని అస్పష్టతమైనటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ కూడా వచ్చింది ఆంధ్రాకి. అంటే ఆంధ్రాకు వచ్చింది శ్రీకృష్ణ కమిటీ ఏంటి, రాజధాని ఎక్కడ ఉండాలి, సో రాజధాని గురించి పూర్తిగా చెప్పింది శ్రీకృష్ణ కమిటీ అని కూడా చాలామందికి తెలుసు. అర్థమైందా? సో ఇలా
ఇలా చదవగలుగుతూ ఉండాలా మీరు, అప్పుడు అర్థమవుతుందండి. నెక్స్ట్ నెక్స్ట్ కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు కేంద్రం నియమించిన ఎంతమంది సలహాదారులు సాయం అందిస్తారు, అంటే గవర్నర్ గారికి కొంతమంది సాయం అందించాలి. సో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇదిగో ఇంతమంది నీకు సాయం ఉండాలి అని చెప్పింది. అంటే సెక్షన్ ఏం చెప్తుంది, మొత్తం సెక్షన్ 108 ఉన్నాయి కదా, సో 108లో సెక్షన్ 8-9 కేవలం గవర్నర్, సెక్షన్ 8 గుర్తెట్టుకోండి, సెక్షన్ 8 అనేది గవర్నర్ గారి యొక్క విధులు బాధ్యతలు అధికారాల గురించి ఉంటుంది. అంటే గవర్నర్కి ఏముంటుందంటే అల్టిమేట్గా ఆయన మీద కేసు ఎడదాం, సో ఈ చట్టం ప్రకారం అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని కుదరరు, ఎందుకంటే గవర్నర్కి విచక్షణ అధికారం ఉంటుంది. బహుశా సెక్షన్ 8(3) అనుకుంటా, సెక్షన్ 8(3) ప్రకారం గవర్నర్కి విచక్షణమైనటువంటి అధికారం ఉంది, అల్టిమేట్ పవర్ అంతా కూడా గవర్నర్కే, అంతే అర్థమైందా. ఓకే, అంటే సెక్షన్ 8 ప్రకారం ఇప్పుడు గవర్నర్కి ఎంతమంది సలహాదారులు ఉంటారంటే 2 ఉంటారండి. సెక్షన్ 8 ప్రకారం, సెక్షన్ 8 అనేది గవర్నర్ యొక్క బాధ్యతలు విధుల గురించి చెప్తుంది, అర్థమైందా. అది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మొదటి షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలంగాణ రాష్ట్రపు వాటాలోనికి వెళుతున్న రాజ్యసభ సభ్యులను ఎలా గురి, అంటే తెలంగాణ రాష్ట్రపు వాటాలోకి వెళ్తున్నటువంటి వాళ్ళని, తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు, ఇక మరి వారిని ఎలా మనం యాక్చువల్లీ దీనికి 2006-2008 అనేది 2006-2008 డీలిమిటేషన్ యాక్ట్లు ఉన్నాయి మనకి, డీలిమిటేషన్ అంటాం. సో డీలిమిటేషన్ ప్రకారం, సో రెండోది ఆ తర్వాత మనం చూస్తే కనుక ఇక్కడ రాజ్యసభ షెడ్యూల్ మొదటి షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలంగాణ రాష్ట్రపు వాటాలోనికి వెళుతున్న రాజ్యసభ సభ్యులను ఎలా గుర్తిస్తారు అని అంటే లాటరీ పద్ధతి ప్రకారంగా గుర్తిస్తాం. ఇదండి లాటరీ పద్ధతి ప్రకారం. సో ఇక్కడ రాజ్యసభ అనేది మనకి రాజ్యసభ తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏ భాగంలో ఉందయ్యా అని అంటే 3వ భాగం, ఈ భాగం 3వ భాగం. 4వ భాగం అంటే హైకోర్టులు అంట, డైరెక్ట్ చెప్పాలంటే హైకోర్టులు అని అంట అది. సో ఇక్కడ ఏది 2008 అనేది డీలిమిటేషన్ చెప్పాను కదా, డీలిమిటేషన్ రాజ్యసభ లోక్సభ ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా డీలిమిటేషన్ చట్టాల ప్రకారంగా, మరి మనకి లాటరీ పద్ధతి ప్రకారంగా ఇది గుర్తెట్టుకోవాలి. సో లాటరీ పద్ధతి ప్రకారంగా రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అనేవాళ్ళు వెళుతున్నటువంటి పద్ధతి కనపడుతుంది, ఓకేనా. ఇంకొక మంచి క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా, మీరంటారా మంచి చూడండి. అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్రం సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2014 ఏ సెక్షన్ చెప్పింది, సెక్షన్ 8 అండి. 8వ సెక్షన్లో అదనపు బలగాలు పోలీసు బలగాలు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మారిపోతుంది, సెక్షన్ 8 చెప్తుంది, సెక్షన్ 9 ఉంటుంది. సెక్షన్ 9 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఉంది, అదే సెక్షన్ 8 క్లాస్ 1, 2, 3, 4 కూడా ఉంది. సో సబ్ క్లాసులు చాలా ఉన్నాయి, మనం తెలుసుకోవాలా అన్ని విషయాలు కూడా, ఈ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు కేంద్రం ఇటు రాష్ట్రానికి, ఏది ఆంధ్రాకి తెలంగాణకి అదనపు బలగాలు పంపించాలంటే విభజన సవాళ్ల చట్టంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ సెక్షన్ చెప్తుందయ్యా అని అంటే కనుక 8 చెప్తుంది, ఓకేనా. నెక్స్ట్ తర్వాత కూడా మనం చూద్దాం, చూడండి తర్వాత మంచి క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రతిపాదించిన ప్రకారం నియోజకవర్గాల విభజన చేయాలంటే భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ఏ ఆర్టికల్ని మనం సవరణ చేయాలి. యాక్చువల్ ఇది కేంద్ర ప్రభుత్వం ముందు చెప్పింది ఏమని, 2026 కూడా 2026 వరకు, సో 2026 1971 జనాభా, సో 75 అంటాం, సో 1971 జనాభా ప్రకారంగా లేదా 75 ప్రకారంగా 2026 వరకు దేశంలో ఎక్కడా కూడా మనకి విభజన నియోజకవర్గాలు పెంచకూడదు, శాసనసభ లోక్సభ రాజ్యసభ మరియు క్రింద ఉన్నటువంటి
రాష్ట్రాల్లో శాసనసభలకు నియోజకవర్గాలకు పెంచకూడదు అని చెప్పింది. సో ఇది ఒకవేళ పెంచాలి పెంచాలి అంటే మనకి విభజన సవాళ్ళ చట్టంలో ఏం చెప్పింది, 175 ఉన్నాయి కదా. సో 175 కాస్త మనకి ఎన్ని చేయాలా ఎన్ని చేయాలి అని అంటే 225 చేయాలని చెప్పారు. సో అంటే పెరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క శాసనసభ స్థానాలు ఎన్ని పెరిగితే 225 పెరుగుతాయి. అదే మనకి ఎక్కడ తెలంగాణలో అనుకో 119 కాస్త 150 చేయాలని చెప్పారు. అదే 119 కాస్త 150 చేయాలని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మరి ఏది సవరించాలన్నా అని అంటే కనుక ఆర్టికల్ 170 అనేది అడ్డు వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఆర్టికల్ 170 అనేది అడ్డు వస్తుంది. సో ఆర్టికల్ 170కి సవరణ చేస్తే అప్పుడు రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాలు అనేది పెరగడానికి అవకాశం అయితే కనుక ఉంది. సో అర్థమైందా లేదా, అంటే ఆర్టికల్ 170 అనేది ఏం చేయాలా, ఇక్కడ సవరణ చేయాలి అని చెప్తుంది. సో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పెరగాలి అంటే ఆర్టికల్ 170 అనేది సవరణ చేయాలి. సో ఆర్టికల్ 2 దాదాపుగా 2026 వరకు కూడా శాసనసభ నియోజకవర్గాలు పెరగకూడదని కూడా ఒక ఉంది ఆల్రెడీ. ఇది చూడండి, నేను చెప్పాను కదా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే రాశాను. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు విభజన తర్వాత ప్రస్తుతం 175 నుంచి ఎంతవరకు పెరగాలి చెప్పాను, ఎంత, 225. అంటే పెంచాలని సెక్షన్ ఏం చెప్తుంది, సెక్షన్ 26. సో సెక్షన్ 26 2014 ప్రకారం 175 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంతకు పెరగాలి, 225. సో సెక్షన్ ఏం చెప్తుంది, సెక్షన్ 26 చెప్తుంది. అంతే, ఏదన్నా పెద్ద కష్టమా అది. సో ఈ బిట్స్ అన్ని ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టాను. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు చూడండి, టెలిగ్రామ్ గ్రూప్ అయితే రత్న కాంపిటేటివ్ బిట్స్ అనేది ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి.